థ్రిల్లు సినిమా ఎలా ఉంది అంటే ఇది బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమా కొంత బాగుందనే టాక్ కూడా వచ్చింది. ఈ సినిమాలో మెయిన్గా ఫ్యామిలీస్ బావచ్చా, ఫ్యామిలీస్ చూడొచ్చా, కొన్ని సీన్లు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్తే, ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా సినిమాలు ఫ్యామిలీతో కూర్చొని చూసేటట్లేవు, అందరు ఎక్కువ యూత్ చూసేటట్టే ఉన్నాయి. ఫ్యామిలీస్ చాలా వరకు సినిమాలు పోవడం తగ్గించేసి టీవీలో ఓటీటీలో చూస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడు ట్రెండ్కి బాగా సరిపోయేటట్టుగా తీశాడు. అంటే ఈయన కొంచెం కామెడీగా దీన్ని సీరియస్గా తీసుకొని, ఈ స్టోరీ మనం సీరియస్గా లేదు, ఈ స్టోరీ ఇటు జరుగుతుంది, ఈ టైప్లో మనం ఆలోచించకుండా ఇదంతా కామెడీ కామెడీ సినిమా అని ఎట్లా చూస్తామో, అతని డైలాగులు కానీ ఆయన యాక్షన్ కానీ థ్రిల్లు చాలా బాగా యాక్షన్ చేశాడు. ఆ దాన్ని మాత్రమే మనం చూడాలా, స్టోరీని కానీ ఇంకా మిగిలిన విషయాలు కానీ మనం ఏమి దాన్ని పట్టించుకోకూడదు. తెలంగాణ యాస్లో ఆయన బాగా ఆయన మాట్లాడడం కానీ, మంచి బాగా అనుభవం ఉండే యాక్టర్ మాదిరిగా ఆయన యాక్షన్ కానీ అవన్నీ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. మనకు తెలియదు సినిమా ఎంతసేపు జరుగుతుంది ఏందనేది కూడా తెలియకుండా బ్రహ్మాండంగా మనకు ఆ టైం స్పెండ్ అయ్యేటట్టు తీశాడు. అంతేగాని దీన్ని సీరియస్గా సినిమా మాదిరిగా ఏది ఇటు జరిగింది అటు జరిగిందని మనం సీరియస్గా తీసుకోకూడదు. ఫ్యామిలీస్ పోవచ్చా అంటే ఒక రెండు మూడు సీన్లు కొంచెం ఇదిగా ఉంటాయి, అవి పర్వాలేదు అనుకున్న వాళ్ళు పోవచ్చు. అంతేగాని అందరూ కుటుంబం అంతా చూసేటట్టుగా ఉండే సినిమాలు ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది జనరల్ సినిమానే లేదు, అలవాటు అయిపోయి ఉంటారు, రెండు మూడు సీన్లు ఏముంది అటు పక్కకు తిప్పుకుంటారు అన్నట్టుంటే చూడొచ్చు. అంతేగాని పెద్ద మరీ ఏమి ఇబ్బందికరంగా ఏమి లేవు, కామెడీగా ఉంది సినిమా. అందువల్ల ఈ సినిమా మొత్తం మీద మనం ఆలోచిస్తే కలెక్షన్ల పరంగా చూసుకుంటే హిట్ అయినట్టే లెక్క, చాలా బాగా హిట్ అయినట్టే లెక్క. సినిమా పరంగా మన యావరేజ్గా పోయినట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు మీరు 5 కోట్లు పెట్టి తీశారనుకోండి, అది 20 కోట్లు వచ్చింది, అప్పుడు మనకు ఇది బాగా హిట్ అయినట్టే లెక్క. అదే 20 కోట్లు పెట్టి తీసి 5 కోట్లు ఇచ్చి ఎంత పేరు వచ్చినా అది హిట్ అవునట్టే లెక్క. ఆ లెక్కని ఇది కలెక్షన్ల పరంగా కానీ అన్ని పరంగా కానీ సూపర్ హిట్ అయినట్టే లెక్క ఈ సినిమా చూసేటప్పుడు చూడొచ్చు.